సో ఈరోజు సంస్కృతి హోటల్ని ఇనాగ్రేట్ చేశారు మన శివారెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. అండ్ ఆయనకి మన హోటల్స్ పైన కానీ ఫుడ్ పైన కానీ ఎలాంటి మక్కువ ఉంది, ఏంటి, ఆయన ఏ ఫ్లేవర్స్ ఆఫ్ ఫుడ్స్ని ఎక్కువ ఇష్టపడతారు, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హాయ్. హాయ్ అండి. బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? గుడ్, ఫైన్, థ్యాంక్ యూ. సో చెప్పండి, అసలు సంస్కృతి రెస్టారెంట్తో మీకు లైక్ ఈయన స్టార్ట్ చేసిన ఆయనతోటి అసోసియేట్ అయి ఉన్నారా, లేదా ఏంటి, హౌ యు ఆర్ కనెక్టెడ్ అండ్ హౌ యు ఆర్ రిలేటెడ్? మన సంస్కృతి సాంప్రదాయాలకు తగ్గట్టుగా అద్దం పట్టినట్టుగా సంస్కృతి ఇంటి భోజనం అనేది దాదాపు 25 ఏళ్ళుగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రెస్టారెంట్. సో ఈ సంస్కృతి ఇంటి భోజనం అనేది ఏదైతే ఉందో 25 ఏళ్ళుగా వాళ్ళ చాలా ఎక్స్పీరియన్స్ అన్ని రకాల వెరైటీస్తో ప్రతి సంవత్సరం ఏదో ఒక వెరైటీస్, ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకొస్తూ ఫుడ్లో, అందులో వెజిటేబుల్స్కి కానీ నాన్ వెజ్ కానీ ఏ రకమైనటువంటి ఫుడ్ అయినా కూడా వాళ్ళు దానిలో ఎన్నో మెలకువలు వెరైటీస్ తెలిసిన వాళ్ళనమాట. సో శ్రీనివాస్ గారు నాకు ఒక అన్నలాగా, నాకు ఒక మంచి మిత్రుడు. అంటే ఆయన చాలా, అంటే మిత్రుడు అంటే ఆయన ఎట్లా అంటే అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ ఉంటాను, మిత్రుడే కానీ అన్నయ్య అని పిలుస్తూ ఉంటాను. సో శ్రీనివాస్ గారు ఆ పరిచయం ఒక 10-15 ఇయర్స్గా నాకు పరిచయము. సో బట్ ఈ సంస్కృతి ఇంటి భోజనం ఏదైతే ఉందో 25 ఇయర్స్గా చాలా అద్భుతంగా పేరు గాంచింది, ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి. సో ఈరోజు మన కొండాపూర్లో ఏఎంబి ఆపోజిట్లో రత్నదీప్ బిల్డింగ్లో 2nd ఫ్లోర్లో పెట్టారనమాట. సో దానికి నా చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయడం అనేది చేయించడం శ్రీనివాస్ గారి ఆయన ప్రేమకు నిదర్శనం. సో అదేవిధంగా అంతే ప్రేమతో నేను వచ్చి ఇనాగ్రేట్ చేశాను. ఇక్కడ బఫే కూడా ఉందండి, మనకు అన్ని ఆల్ వెరైటీస్ ఉన్నాయి. అయితే వెజిటేబుల్స్లో చక్కటి బఫే కూడా ఉంది, అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి. అంతేకాకుండా నాన్ వెజ్లో కూడా మనకు ఎన్ని రకాలు కావాలో అన్ని రకాలు, అంటే గుంటూరు కారం, అంటే గుంటూరు ఫ్లేవర్ వచ్చే విధంగా గుంటూరు సైడ్ వెళ్ళినప్పుడు మనకు ఎన్ని రకాల చక్కటి ఫుడ్ ఉంటుందో అలాంటి వెరైటీస్ అన్నీ కూడా ఉన్నాయి. అంటే లైక్ రొయ్యల వేపుడు కానివ్వండి, బిర్యానీ కానివ్వండి, వాటెవర్ ఏ రకమైనటువంటి నాన్ వెజ్ తీసుకున్నా కూడా, ఏ రకమైనటువంటి వెజిటేబుల్స్ తీసుకున్నా కూడా చాలా చక్కగా అన్నీ మంచి టేస్టీ ఫుడ్ ఇక్కడ దొరుకుతుందన్నమాట. అండ్ మంచి రీజనబుల్ ప్రైస్లో మనకంటే మామూలుగా బయటికి పోతే ఏదైనా రెస్టారెంట్ పోతే మినిమం ఎంత లేదన్నా ఒక 3-4 వేలు ఒక వ్యక్తి కానీ ఒక ఇద్దరు కపుల్, అంటే ఎవరైనా కపుల్ కానీ వెళ్తే 3-4 వేలు 2-3 వేలు ఈజీగా అవుతుంది. బట్ ఇక్కడ 300-400లోనే మనకు చక్కటి ఫుడ్ వచ్చేస్తుంది అన్నమాట. అంత క్వాలిటీ ఫుడ్ అంత చక్కటి తక్కువ రేట్లో మనకు అందిస్తున్నారు. ప్లస్ ఆయన ఏంటంటే లైక్ ఇప్పుడు మనం ఆయన ఈ శ్రీనివాస్ గారి స్పెషల్ ఏంటంటే, సంస్కృతి ఇంటి భోజనం స్పెషల్ ఏంటంటే, మామూలుగా ఇప్పుడు సపోజ్ బయట నుంచి వెళ్ళి కారపొడులు తెచ్చుకుంటారు రెస్టారెంట్ వాళ్ళు కానీ హోటల్స్ కానీ, బయట నుంచి వెళ్ళి కారపొడి ఏదో తెస్తారు, ప్యాకెట్ తెస్తారు, లేదా వీళ్ళు అట్లా కాదు, తిను డైరెక్ట్గా మిర్చి కొని దాన్ని దాంతో పొడి చేయించి దగ్గరుండి దాన్ని పొడి చేయించి అట్లా మిర్చి వాటెవర్, అంటే వీళ్ళు వాడే మసాలా ఎవ్రీథింగ్ కూడా చాలా దగ్గరుండి ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంతేకాకుండా మీరు నమ్ముతారో నమ్మరో, ఇక్కడ వాడే పచ్చళ్ళు కూడా స్వయాన మా వదినమ్మ, అంటే శ్రీనివాస్ గారి వైఫ్ తయారు చేస్తుంది. ఆయన దాదాపు నెలకి ఇన్ని కేజెస్ పచ్చళ్ళు తయారు చేస్తూ అన్ని ఆయన బ్రాంచెస్కి అన్నిటికీ పంపిస్తుంటారు. స్వయాన వదినమ్మ గారు చేస్తారన్నమాట. సో అందుకే అంత టేస్టీ ఫుడ్ మనకి ఇక్కడ దొరుకుతుందన్నమాట. సో మనం మన ఇంటి భోజనం తినాలి అని అనిపించినప్పుడు, ఇప్పుడు మనం ఇంట్లో వండుకొని పిక్నిక్ లాగా సరదాగా వెళ్ళి తింటూ ఉంటాం, కిట్టీ పార్టీ చేసుకునే వాళ్ళు కూడా మీ ఇంట్లో ఒక కూర వండుకారండి, మా ఇంట్లో ఒక కూర వండు, అట్లా అందరు కలిసి ఒక దగ్గర కూర్చొని తిన్నప్పుడు వచ్చే ఆనందం ఉంటుంది చూడండి. ఆ టైప్ ఆఫ్ టేస్టీ ఫుడ్ మన ఇంట్లో వండుకున్నట్టుగానే, మన ఇంట్లో మనం వండుకుంటే ఇలాగే ఉంటుంది కదా అన్నంత చక్కగా ఇంటి భోజనం లాగానే ఉంటుందండి. దానికి తగ్గట్టుగా, పేరుకు తగ్గట్టుగా ఇక్కడ మనకు దొరుకుతుంది సంస్కృతి ఇంటి భోజనం అని చెప్పేసి. ఏదైతే ఉందో అట్లాగే ఇంటి భోజనం లాగా చాలా చక్కగా ఫుడ్ దొరుకుతుందండి ఇక్కడ. సో మీరు ఏ ఫుడ్డీ, నాన్ వెజ్జా, వెజ్జా, ఏంటి? నేనంటే అన్నీ అండి, వెజిటేబుల్ బాగా ఇష్టపడతాను, నాన్ వెజ్ బాగా ఇష్టపడతాను. నాన్ వెజ్లో ఇంతకుముందు బాగా మటన్ బాగా ఇష్టపడేదండి, తర్వాత ఇప్పుడు ఫిష్కి వచ్చాను. అంటే మటన్ తిని తిని కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువైపోయినాయి, సో కాబట్టి ఫిష్ ఎక్కువ ఇష్టపడుతున్నాను ఈ మధ్య. అండ్ లైక్ వెజిటేబుల్స్ వచ్చేసి కాకరకాయ ఫ్రై అన్న, అరటికాయ ఫ్రై అన్న,
సో పప్పుచారు, ఇవి బీరకాయ పప్పు, ఇట్లాంటివన్నీ కూడా బాగా ఇష్టపడుతూ ఉంటాను. వెజిటేబుల్స్ ఈ మధ్య అంటే వెజిటేబుల్స్ ఏవైనా కూడా నాకు బాగా ఇష్టం అండి. లైక్ చిక్కుడుకాయ కావచ్చు, గోడి చిక్కుడుకాయ ఫ్రై కావచ్చు, వాటెవర్, చామగడ్డ పులుసు కావచ్చు, వాటెవర్, వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా ఇష్టపడతాను. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, మేము ఏం చేస్తున్నారు, మాకు కొంచెం ఫిలిం పరంగా ఇప్పుడు కొంచెం అప్డేట్స్ కూడా తక్కువ అయినవి, సో ఇప్పుడు ఏమున్నాయి ఆన్లైన్లో, ఐ మీన్ ఆన్లైన్ అంటున్నాను సారీ, పైప్ లైన్లో ఏమున్నాయి? యా అంటే ఇప్పుడు యాక్చువల్లీ రెండు సినిమాలు చేశానండి. ఒక సినిమా రన్నింగ్లో ఉంది, ఇంకా అయిపోవచ్చింది, ఈ మంత్ 31st అయిపోతుంది. సో దాంట్లో హీరోతో పాటు కంటిన్యూ లెంతీ రోల్, లైక్ హీరోతో పాటు త్రో అవుట్ హీరోతో పాటు ఉండే క్యారెక్టర్ అన్నమాట. నాకు ఫైట్స్ ఉంటాయి, సో సాంగ్స్ ఒకటే ఉండవు, అదర్వైజ్ అన్ని సీన్స్లలో హీరోతో పాటు ఉంటానమాట. సో మంచి క్యారెక్టర్లు పడ్డాయి ఈ 2024, చూడాలి దేవుడి దయవల్ల, ప్రేక్షక అభిమానుల ఆశీర్వాదాల వల్ల, మా ఇండస్ట్రీ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ మా కో ఆర్టిస్టుల బ్లెస్సింగ్స్తో ఈ సంవత్సరంలో ఒక మంచి పేరు రావాలి నాకు అని ప్రయత్నం చేస్తున్నానండి. సో డెఫినెట్గా వస్తుంది, ఆబ్వియస్లీ, వై నాట్, ఎందుకంటే వన్ ఆఫ్ ద ప్రామినెంట్ కామెడియన్స్ రోల్ అనుకోవచ్చు కానీ, యాక్టర్స్గా అనుకోవచ్చు కానీ, యూ డిడ్ ఎ బెస్ట్ జాబ్. సో అందరికీ మీ నుంచి బాగా తెలిసింది మీ మిమిక్రీ. సో సంస్కృతి రెస్టారెంట్ గురించి ఏదైనా ఒక రెండు కానీ మూడు కానీ వాయిసెస్లో ఏదైనా చెప్తే బాగుంటుందని మేము ఫీల్ అవుతున్నాం. నా తెలుగింటి అన్నదమ్ములకు, నా తెలుగింటి ఆడపడుచులకు శుభవార్త. సంస్కృతి ఇంటి భోజనం అని చెప్పేసి మన కొండాపూర్లో ఏఎంబి మాల్ ఆపోజిట్లో చక్కటి రెస్టారెంట్ ఓపెన్ అయింది, రండి కలిసి భోంచేద్దాం. ఎంత చక్కగా చక్కటి ఫుడ్ కావాలనుకుంటే మీరు వచ్చి సంస్కృతి ఇంటి భోజనానికి వచ్చి చక్కగా ఇంటిల పాది భోంచేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. నిజంగా సంస్కృతి ఇంటి భోజనం ఏదైతే ఉందో, ఆ రెస్టారెంట్కి వచ్చాను, నిజంగా ఎందుకు ఒక్కడిని వచ్చానా, ఫ్యామిలీతో వస్తే బాగుండు అని అనిపించింది. వచ్చిన తర్వాత ఆ ఫుడ్ టేస్ట్ చేసిన తర్వాత నిజంగా ఎంత అద్భుతంగా ఉందంటే, శ్రీనివాస్ గారికి నిజంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఇలా ఇంటి భోజనం అంటే ఇంట్లో కూర్చొని తిన్నట్టుగా, ఇంట్లో మనమందరం కలిసి వండుకొని తిన్నట్టుగా అంత చక్కటి రుచులు నిజంగా నేను ఎప్పుడూ చవి చూడలేదని చెప్పేసి చెప్పొచ్చు. ఏదైనా చాలా సంతోషం, చాలా సంతోషం. సంస్కృతి ఇంటి భోజనం అనే రెస్టారెంట్ చాలా అద్భుతంగా ఓపెన్ చేయడం అనేది శ్రీనివాస్ గారు, సంస్కృతి శ్రీనివాస్ గారు అంటే నాకు చాలా పరిచయం, చాలా ఏళ్ళుగా ఏదేమైనా ఇంతింత అటుంత అన్నట్టుగా 25 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రెస్టారెంట్ ఈ సంస్కృతి ఇంటి భోజనం. కాబట్టి అందరూ కూడా విచ్చేసి ఈ రెస్టారెంట్లో భోంచేసి చక్కటి ఫుడ్ కావాలనుకున్న వారు రండి, లేదంటే దమిడి దిమిడియే. సూపర్ సూపర్ సూపర్, నిజంగా ఆ యాక్టర్స్ నా కళ్ళ ముందు కనిపించేశారు, అంత ఇంపాక్ట్ ఉంటుంది. సో మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసి ఉన్నది అది ఎక్కడికి పోదు, మన టాలెంట్ ఏదైనా ఉన్నా మనతోటి ఉంటుంది. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ, నీకు కూడా థ్యాంక్ యూ, శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. నువ్వు కూడా అప్పుడప్పుడు ఫ్యామిలీతో పెళ్లి అయినా అది బిడ్డ అవ్వలేదా, పెళ్లి చేసుకొని రా రెస్టారెంట్ కి, మంచిగా ఫ్యామిలీతో రావాలి, ఏమంటావు? ఇప్పుడైతే మీ అమ్మ నాన్నలు తీసుకొని అన్నదమ్ములు తీసుకొని వచ్చి సంస్కృతి ఇంటి భోజనం టేస్ట్ చేయాలి. టేస్ట్ చేసినాక మీ అందరికి, మీ ఫ్రెండ్స్ కి, వాళ్ళకి అందరికి కూడా, చుట్టాలకు కూడా చెప్పాలి, వాళ్ళందరినీ తీసుకొని రావాలి, ఏమంటావు తల్లి? ష్యూర్, డెఫినెట్లీ. నమస్కారం, ఉంటా, థ్యాంక్ యూ.